ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్కాస్ట్ ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చూడండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా మనకు మధ్య చెట్ల తోట ఉంది, ఆ తోట మధ్య నాగేంద్ర పుట్ట ఉంది, ఆ పుట్ట పైన బాలమామడి చెట్టు ఉంది, చెట్టు ఉంది, ఆ చెట్టునకు పుట్టినకు నమస్కరించి నమస్కరించి ఆ చెట్టునెక్కి ఏడు పండ్లు కోసుకొని కోసుకొని వాటి రసముని వారగించినట్లయితే ఇది చిన్న సౌండ్ తగ్గించండి. హలో అలగొంచండి. వాటి రసమును వారగించినట్లయితే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పిన ప్రకారం అంత డబ్బు లక్ష్మీదేవి పరుగు పరుగున చెట్టు వద్దకి చేరుకొని ఒకటోసారి చెట్టెక్కి వన్నెండు పళ్ళు కోసుకొని కోసుకొని చెట్టు దిగేసరికి అమ్మవాళ్ళు ఏడు పళ్ళు మిగిలాయరా నాయన. మళ్ళా రెండోసారి చెట్టెక్కి పళ్ళు కోసుకొని కోసుకొని చెట్టు దిగేసరికి మళ్ళా ఏడు పళ్ళు మిగిలాయి. మళ్ళీ కూడా ఏడు పళ్ళు మిగిలాయి అంటావు. మూడోసారి చెట్టెక్కి పళ్ళు కోయిచుండగా పుట్టలో ఉన్న నాగరాజు నాగరాజు సర్వేగంతో పైకి వచ్చి లేకపోతుంటే ఆడవారి చెట్లు ఎక్కుతారా? ఏరా, అందుకే మీ ఆడవారిని నమ్మకూడదు. మీ ఆడవారిలో ఎన్ని రకాలు ఉన్నారు, ఎలాంటి వారు ఉన్నారు చెప్తాను చూడు. మీ ఆడోళ్ళ సంగత నేను వివరంగా చెబుతాను. పెడ చెవిన వినబోకుమా, ఓ పుల్లమ్మా, పెడ చెవిన వినబోకుమా. ఆడోళ్ళ సంగత నేను వివరంగా చెబుతాను. పెడ చెవిన వినబోకుమా, ఓ పుల్లమ్మా, పెడ చెవిన వినబోకుమా. మీ అమ్మతో చెప్పుకోటె ఎలాంటి వారు ఉన్నారు నేను చెప్తాను, నువ్వు విను. చెప్పుకో. మీ మగవాళ్ళు సంగత నేను వివరంగా చెబుతాను. పెడ చెవిన వినబోకురా, ఓ పుల్లోడా, పెడ చెవిన వినబోకురా. మగవాళ్ళు సంగత నేను వివరంగా చెబుతాను. పెడ చెవిన వినబోకురా, ఓ పుల్లోడా, పెడ చెవిన వినబోకురా. మీ అమ్మతోని చెప్పుకోడకిడ ఆడవారిలో ఏరా ఎలాంటి వారు ఉన్నారో చెబుతాను చూడమ్మా. పవిత్రమగు పసుపు కుంకం అప్ప సొరప్ప పారేసే కాలువలోన అవునంట కాదంటావా, మీ అమ్మతో చెప్పుకో డెక్కి డెక్కి, మీ అమ్మమ్మతో చెప్పుకో డెక్కి డెక్కి, మీ తాతయ్యతో చెప్పుకో డెక్కి డెక్కి, మీ నాన్నతో చెప్పుకో డెక్కి. రే ఆచరి, ఇంకా మీ మగవారు ఎలాంటి వారు ఉన్నారు? ఏంటండి డిఎస్పి గారు, ఆ బాబు ఎందుకులే బాబుకి ఎక్కడ దొరుకుతుందా అని చూస్తాను రా. అయినా రాజుబాబుకి బిల్లర రాజుబాబు గారు గొప్ప గాబరం ఎక్కువ బావకి మంచి ఆకలి మీద ఉన్నట్టురా ఆకలి మీద ఆచరి మా రాజు బావ గాబరం ఎక్కువ అందలెడదనా ఎందలెడదనా అందలెడదనా ఎంత లాస్ట్ నువ్వు ఎందల ఎట్ట ఊరుకో చూసి వెళ్ళిపోవడమే. ఇంకా మీ మగవాళ్ళు ఎలాంటి వారు ఉన్నారు చెప్తాను చూడు. ఇంట్లో రాజుబాబా ఇల్లాలుండగా
ఆ మొగమే చెయ్యాయి నువ్వు. వీటిల్లో శికారు చేసి నాన్నతో చెప్పుకోడకిడకి, మీ అన్నయ్యతో చెప్పుకోడకిడకి, మీ తమ్ముడితో చెప్పుకోడకిడకి. దేనికేనే మా మగవారే గొప్ప. హాయ్, ఏది ఏమైనా మా ఆడవారే గొప్ప. దేనికేనే మా మగవారే గొప్ప. ఆచరి, ఏంటి మీ మగవారు గొప్ప? మీ ఆడవారు గొప్పేటి? ఒక్క నిమిషం ఆగు, నరాలు పీకిసుకోకు. చెప్పాలా? మా ఆడవారు లేకపోతే, మా ఆడవారు లేకపోతే మీ మగవారికి, మీ మగవారికి, మీ మగవారికి దిక్కు లేదమ్మా. ఏట్లేదు? దిక్కు లేదురా. దిక్కు లేదా? మా మగవారు లేకపోతే మీ ఆడవారికి, మీ ఆడవారికి, మీ ఆడవారికి దుక్కే లేదు. దుక్కేంటి? దుక్కు 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 అంటే దుక్కు. ఏది ఏమైనా మా ఆడవారే గొప్ప. నేను అప్పను. ఏం చేస్తాం? మా మగవారే గొప్ప. అయితే ఇప్పుడు ఏంటట? నీకు నాకు నప్పదు. ఏం చేస్తాం? నీగా నీలాడితే ఓతలేక నూదులు పడితే నూడపదా. ఏం పడాయమ్మా, ఏం పడాయి? వేరుశనకాయలు తొక్క పడాయిరా. నీనాడితే ఊసుకుని వేసుకుంటుంది అనుకుంటుంది. ఇల్లాలండి బల్లల తలుపులు, మెల్లికి తీరా మెల్లికల తలుపులు. నీనాడితేనమ్మా అగ్గిపెట్టు కోసం అప్పుకెళ్ళారు. నేను కడుపుతోను వచ్చి పతివ్రత పందిరేస్తా తొండ వచ్చి తోసుకెళ్ళిపోయిందిరా. ఒకవేళ ఊరు బయలు వెళ్తూ ఊరి కావిళ్ళన్నీ అన్నది. నీలాంటి కొంచెం ఒకటి కజ్జరం ఇస్తే పిక్క తినేసి తొక్క పారేశాడట. ఇలాంటోడే ఈదుల వర్షం పడితే ఇంట్లో పొడిగేసుకుని తిరిగి. ఏంటి ఈదులో వర్షం పడతా అండి? ఇంట్లో పొడిగేసుకుని తిరుగుతా అంట. ఇంట్లో ఎంత తిరుగుతున్నాడు? ఈదులోకి వెళ్తే గొడుగు తడిసిపోతాడ. నీలాంటాడేంరా సిగ్మన్ మాకెళ్ళి జిప్పులు కడితే భోగపురం వరకు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.